హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి కామాక్షి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు చాలా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో నిత్య దీపారాధన ఏ సమయంలో వెలిగించాలి ఎలా వెలిగించుకోవాలి దీపాన్ని ఎలా వెలిగించుకుంటే ఆ భగవంతుడి పరిపూర్ణమైన అనుగ్రహం మనకి కలుగుతుంది ముఖ్యంగా దీపాన్ని వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి దీపాన్ని వెలిగించినప్పుడు ఏ మంత్రాన్ని జపిస్తే మంచిది అనేటటువంటి అన్ని విషయాల్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇలా రెండు పళ్ళాలు పెట్టుకొని దానిలో దీపపు కుందిని పెట్టుకోవాలి ఎప్పుడూ దీపాన్ని నేల మీద పెట్టుకోకూడదండి ఇలా క్రింద చిన్న ప్లేట్లు కానీ తమలపాకుని కానీ పెట్టుకోవచ్చు ఏ దీపపు కుందినైనా పెట్టుకోవచ్చండి వెండి కానీ ఇత్తడి కానీ రాగి కానీ మట్టి ప్రమిదైనా సరే పర్వాలేదండి స్టీలు ఇనుము తప్ప మన శక్తి కొలది ఏ ప్రమిదనైనా ఉపయోగించుకోవచ్చండి రెండు దీపపు కుందులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఒక్క దీపపు కుందిని మాత్రం ఎప్పుడూ ఉపయోగించకూడదండి నేను ఆవునేతి దీపాన్ని పెడుతున్నానండి మీరు వీలుంటే ఆవునేదితో వెలిగించుకోండి లేదా నువ్వుల నూనెతోనైనా వెలిగించుకోవచ్చు కానీ ఆవునయ్య దీపం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమంటండి ఆవునయ్య దీపాన్ని నిత్యం ఇంట్లో వెలిగించుకున్నట్లయితే తొందరగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందండి మీకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఉపయోగించుకోవచ్చు దీపపు కుందుల్లో ముందుగా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేయకుండా ముందుగా ఒత్తులు వేయకూడదు నేను ఒక దీపపు కుందులో మూడు ఒత్తులు వేరొక కుందులో మూడు ఒత్తులు వేస్తున్నానండి ముందుగా మనం నిత్య దీపారాధన వెలిగించేటప్పుడు శుభ్రంగా స్నానం చేయాలి ఉదయం అయినా సాయంత్రం అయినా సరే మగవారు దీపం వెలిగించాలంటే తలస్నానం తప్పకుండా చేయాలి ఆడవారైతే ఒంటి స్నానం చేస్తే సరిపోతుందండి అది కూడా మనం నాన్ వెజ్ తినని రోజుల్లోనూ బ్రహ్మచర్యం పాటించినప్పుడు నెలసరి సమయంలోనూ తప్పకుండా తలస్నానం చేయాలండి మిగిలిన రోజుల్లో ఆడవారు తలస్నానం చేయవలసిన పని లేదు ఎప్పుడు దేవుడి దగ్గర దీపారాధన చేసినా కూడా నేల మీద కూర్చుని మాత్రం ఎప్పుడూ దీపారాధన చేయకూడదు ఏదైనా పీటను కానీ చాపను కానీ వేసుకొని దానిపైన కూర్చొని దీపారాధన అనేది చేసుకోవాలి దీపానికి ఇలా మూడు చోట్ల గంధం కుంకుమతోని బొట్లు పెట్టుకోవాలి దీపం కొండెక్కిన తర్వాత కొంచెం మంది సాయంత్రం అదే దీపంలో నూనె పోసి దీపాన్ని వెలిగిస్తారండి ఎప్పుడూ అలా చేయకూడదు మనం మళ్ళీ దీపం వెలిగించాలి అంటే దీపపు కుందులని మళ్ళీ శుభ్రపరచుకొని దీపం వెలిగించుకోవాలి దీపం ఎప్పుడు వెలిగించినా కూడా ఇలా ఏకహారతితో వెలిగించుకోవాలి అగ్గిపెట్టెతో దీపారాధన అస్సలు చేయకూడదండి ఏకహారతి కుదరకపోతే అగరవత్తితో అయినా సరే వెలిగించుకోవచ్చు ముందుగా దేవుడికి కుడివైపున ఉన్న దీపాన్ని వెలిగించుకోవాలండి తర్వాత ఎడమవైపునున్న దీపాన్ని వెలిగించుకోవాలి ఇప్పుడు కొద్దిగా అక్షితలు తీసుకొని మనం దీపపు ప్రమిదలు పెట్టుకున్న పళ్ళెల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ ప్రమిదల్ని పువ్వులతో అలంకరించుకోవాలండి మనం నిత్య దీపారాధన చేసేటప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని జపిస్తూ దీపం వెలిగించుకుంటే చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం భరతు మే పాపం సంధ్యా జ్యోతి నమోస్తుతే తర్వాత దీపాన్ని దేవుడికి అర్పించుకొని దీపానికి నమస్కారం చేసుకోవాలి నేను ప్రతిరోజు నిత్య దీపారాధన ఇలానే చేసుకుంటానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా హిందూ సంప్రదాయంలో ఉండే అనేక పూజా విధానాలన్నింటినీ నా ఛానల్ ద్వారా మీరు చూడవచ్చు